నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. వానాకాలం వచ్చేసింది. వానాకాలం వస్తే ఊరికే రాదు కదా, అటు వానలు ఇటు వరదలతో పాటు కొన్ని వ్యాధులు కూడా తీసుకొని వస్తుంది. సో ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ విష జ్వరాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాస్పిటల్ అన్ని, అటు ప్రైవేట్ హాస్పిటల్లో ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో జనాలు కిక్కిసిపోతున్నారు విష జ్వరాలతో. అదే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 10 సంఖ్యలో కేసులు నమోదైనట్టు తెలుస్తున్నాయి. అయితే ఈ విష జ్వరాలు, ఇటు డెంగ్యూ కావచ్చు, ఇటు మలేరియా అంటే దోమల వల్ల కలిగే ఈ వ్యాధులు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధులు రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, జ్వరం అనేది తగ్గని ఎడల ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఇప్పటికే గ్రామాలలో చాలామంది ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తూ ఎంతమందికి జ్వరం వస్తుందని తెలుసుకుంటూ వారి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపైన అడుగుదాం, లోపలికి వెళ్ళి సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎంతమంది రోజుకి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అన్న విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, స్వాగతం మేడం. సార్, నమస్కారం. సార్, నమస్తే అండి. సార్, ఈ వానాకాలం వచ్చేసింది, మామూలుగా సీజన్ రాగానే చాలా మందికి డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఎన్ని విష జ్వరాలు నమోదు? ఫీవర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, ఈ రెయిన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫీవర్ కేసెస్ అయితే డైలీ యావరేజ్ 25 to 35 కేసెస్ అలా నోట్ అవుతున్నాయి. వాటిలో డెంగ్యూ కేసెస్ 2 కేసెస్ or 3 కేసెస్, మొత్తం జూన్ మాసం తీసుకుంటే 19 కేసులు నోట్ అయినాయి. జూలైలో ఇప్పటి వరకు 6 కేసులు నోట్ డెంగ్యూ కేసెస్. దానివల్ల ఎవరికేమి ప్రమాదం ఏమి జరగలేదు, మామూలుగానే డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు జ్వరాలు నమోదయ్యే ఎంతమంది, నార్మల్ ఫీవర్స్ ఎంతమందికి వస్తున్నాయి సార్, అంటే డెంగ్యూ జ్వరాలు ఇట్లా? ఫీవర్ కేసెస్ ఎక్కువ నోట్ అవుతున్నాయి, దాంతోపాటు వాటర్ కంటామినేషన్ కానీ ఇట్లాంటి వెక్టర్ బార్న్ డిసీజెస్, ఇవి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని ఇట్లాంటి కేసెస్ అయితే అడ్మిషన్స్ పెరిగినాయి. దానికి తగ్గట్టుగానే మనం ఓపీలు అవి ఐపీలో బెడ్లు పెంచడం కానీ వాళ్ళకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతవరకు అయితే డెత్స్ కానీ అలాంటివి కానీ హాస్పిటల్ ఏమి నోట్ కాదు. ఓకే సార్, చాలా మంది సార్ ఫీవర్స్ రాగానే ఎవరైనా కూడా జ్వరమే కదా తగ్గిపోతుంది అని 2-3 టాబ్లెట్స్ వేసుకొని చాలా మంది లైట్ తీసుకుంటారు, అట్లా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అలాంటి వారు మీకు ఏం చెప్తారు? అది ఫీవరు ఎవరైనా ప్రతి ఫీవర్ని మనము సీరియస్ గానే భావించాలి, వచ్చినప్పుడు డాక్టర్ గారి సలహా తీసుకోవాలి. దానికోసం మేము ఓపీలు రన్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు సొంతంగా మెడికేషన్ తీసుకోవడం అలాంటివి చేయకుండా ఆ జ్వరం ఏం జ్వరం అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంటి డాక్టర్ గారి సలహా తీసుకుంటే ఇట్లాంటి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు. ఓకే, ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ? ట్రీట్మెంట్ దీనికి తగ్గట్టుగానే పైన అథారిటీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సీజన్ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రికాషనరీ మెజర్స్ ఏమి ఉన్నాయి అన్ని మేము పాటిస్తాం. ఓకే, గ్రామాలలో సర్వేలు ఎలా చేపిస్తున్నాం సార్? చాలా మంది గ్రామాల నుంచి అంటే గ్రామాలది డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు, అక్కడి నుంచి మాకు రిఫరల్స్ వస్తాయి. ఏదైనా కేసు ఇట్లా ఫీవర్ కేసెస్ 2-3 డేస్ నుంచి తగ్గట్లేదంటే వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి మాకు రిఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి కేసెస్ని మనము అడ్మిట్ చేసేసి ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఫీవర్స్ కొంచెం రాగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి సార్? ఒక రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇది వర్షాకాలం కావడం వలన ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ఉన్న వాళ్ళు మస్కిటోస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, దాన్ని వెక్టర్ బర్న్ ఫీవర్స్ అంటారు. అవి మస్కిటోస్ని కంట్రోలింగ్ మెథడ్స్ కానీ ఇంట్లో వాటర్ ఎక్కడ నిల్వకుండా చూసుకోవటం,
కొన్ని మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేయడం కానీ, ఒకవేళ ఫీవర్ ఏదైనా వచ్చినా కానీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జాగ్రత్తలు తీసుకుంటే మనం దీని నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంటుంది సార్, ప్రజెంట్ ఇంట్లో ఒకరికి వస్తే అందరికి ఈ వ్యాప్తి వ్యాధి అనేది అందరికి వ్యాపిస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా? మాస్కులు పెట్టుకోవడం అట్లాంటివి చేయాలా? అట్లా ఇవేం ఫీవర్స్ అట్లాంటి కంటామినేటెడ్ డిసీజెస్ అంటారు, అట్లాంటివి ఏమి డిసీజెస్ కావు, ఇవి వెక్టర్ బోర్న్. ఆ మస్కిటోలో ఒకవేళ డెంగ్యూ వైరస్ కనుక ఉంటే అది ఎంతమందిని కుడితే అంతమందికి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మస్కిటోస్ లేకుండా ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ జ్వరం వచ్చినా కానీ ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు జ్వరాలు తగ్గిపోతాయి. అంటే మెయిన్గా డెంగ్యూ అనేది ఎక్కువ దోమల వల్లనే ఎక్కువ మనకు కారణం అవుతుందండి. ఇప్పుడు మలేరియా, డెంగ్యూ, ఇంకా వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి, అంటే మళ్ళీ దోమలతో వచ్చేవి. ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవే ఎక్కువ ఉంటాయి అండి. ఓకే, అంటే ఫీవర్, డెంగ్యూ జ్వరాలు వచ్చినట్టు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ నడుస్తుంది సార్, ఎప్పుడు క్యూర్ అయిపోతున్నారు? డెంగ్యూ అంటే మామూలుగా వైరల్ ఫీవర్, అది 3 to 4 days ఫీవర్ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. దాంట్లో కొన్ని స్ట్రెయిన్స్ ఉంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని వస్తుంది, అది కొంచెం ప్రమాదకరమైంది. అలాంటి ఏమైనా నోటీస్ చేస్తే ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని నిర్ధారించిన తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. హాస్పిటల్ అడ్మిట్ అయితే మనం తగిన ట్రీట్మెంట్ ఇచ్చేసి నయం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏముంటాయి సార్? డెంగ్యూ ప్రాసెస్ మనకి ఓపీకి వచ్చిన తర్వాత పేషెంట్ ఫీవర్ తోటి వస్తారు, ఫీవర్ తో వచ్చిన తర్వాత వాళ్ళకి మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్గా రాస్తాం. దాంట్లో అనుమానం వస్తే ఆ జ్వరం ఎలా ఉందని, దాని తీవ్ర ఏ టైంలో వస్తుంది, ఎట్లా వస్తుందని మనం పేషెంట్ని అడిగి కనుక్కోవడం జరుగుతుంది. దానికి మనకి డౌట్ ఏదన్నా ఉంటే దానికి ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తాము. డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి వైరల్ ఫీవర్, వైరల్ ఇది మన టైఫాయిడ్ ఫీవర్స్కి సంబంధించిన వైరల్ టెస్టులు ఇలాంటివన్నీ చేసేసి నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంటు పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ICU బెడ్స్ ఉన్నాయి, AMC వార్డ్స్ ఉన్నాయి, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో విషజ్వరం రాగానే, డెంగ్యూ జ్వరం రాగానే చాలా మంది భయపడిపోతుంటారు. సో అది అలాంటి వాటిని మనం ఆరంభంలోనే అరికట్టుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా మనం దోమలు కుట్టకుండా, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా సంబంధిత ఆరోగ్య కేంద్రంలో సంప్రదిస్తే ఎలాంటి భయాందోళన గురి కాకుండా మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్. We'll be right back.